హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ గత కొన్నేళ్ల నుంచి క్షుణ్ణంగా గమనిస్తే ఇళ్ల కొనుగోలుదారుల్లో మూడు రకాల బయ్యర్లు ఉన్నారు ఒకరిదేమో సొంతింటి కళ మరొకరిది స్వార్థపూరిత ఆలోచన తమకు తామే తోపని చట్టం తమకు చుట్టమని గవర్నమెంట్ తమ చెప్పు చేతుల్లో ఉందనే భ్రమల్లో రియాలిటీలో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు మూడో రకమేమో స్టేటస్ సింబల్ కోసం వెంపర్లాట పడుతూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మూడు రకాల బయర్లకు హైదరాబాద్ రియల్టీలో ఇన్వెస్ట్ చేసి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటారు మరి వీరెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు ఎందులో ఇన్వెస్ట్ చేసినా ఇలాగే ఉంటుందా అనే సందేహం మీకు రావచ్చు అయితే మీరంతా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రీ ప్రీలాంచుల్లో ఫ్లాట్లు ప్లాట్లు విల్లాన్ని కొనే వారి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు తప్ప రెగ్యులర్ పేమెంట్ మెథడ్లో కొన్న వారికి పెద్దగా ఇబ్బందులు లేవు ఫ్లాట్ ఫ్లాటు విల్లా వీటిలో ఏది కొనాలన్నా మాటలు కాదు కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు పూర్తిస్థాయి రీసెర్చ్ చేశాకే కొనాలి గత కొంతకాలంగా హైదరాబాద్ రియాల్టీలో మోసపోయిన కొందరు బయ్యర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్లాట్లు ఫ్లాట్లు విల్లాల్ని కొనే బయ్యర్లను మూడు రకాలుగా వర్గీకరించొచ్చు కొందరేమో అల్పాదాయ మధ్యతరగతి బయ్యర్లైతే మరికొందరేమో సెల్ఫిష్ ఆలోచనలతో తమ సుఖ సంతోషాల కోసం పర్యావరణం గురించి కూడా పట్టించుకోకుండా ట్రిపుల్ వన్ జీబో వంటి ప్రాంతాల్లో ఫ్లాట్స్ ప్లాట్స్ విల్లాలను కొనుక్కుంటుంటారు ఇంకొందరేమో సమాజంలో స్టేటస్ సింబల్ కోసం గోల్ఫ్ ప్లాట్లను సైతం ప్రీలాంచుల్లో కొంటున్నారు ఫలానా గోల్ఫ్ ప్రాజెక్టులో కొన్నామంటేనే ప్రీలాంచులో కొన్నారు అన్న విషయం మిగతా వారికి తెలిసిపోతుంది మరి అలాంటి వారికి స్టేటస్ ఉంటుంది ఇప్పటికైనా గోల్ఫ్ ప్లాట్స్ కొనేవారు ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించాలి మొదటి రకం బయ్యర్ల విషయానికి వస్తే హైదరాబాద్లో ఎలాగైనా సొంత కొనుక్కోవాలని భావించే మధ్యతరగతి బయ్యర్లు ఎప్పటికైనా నగరంలో తవ్వకంటూ ఒక సొంత ఉండాలని కోరుకునేవారు కాకపోతే బయట చూస్తేనేమో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి తమ వద్దనేమో అంత సొమ్ము లేదు మరెలా మార్కెట్ లో ఉన్న ధర ప్రకారం ప్లాట్ కొనలేని వారంతా ఏం చేస్తున్నారంటే ఎవరైనా తక్కువ రేటుకే ప్లాట్స్ అని ఇస్తాము అంటే ముందు వెనక చూసుకోకుండా అతను కడతాడా లేదా అని అంచనా వేయకుండా గుడ్డియా ముందుకెళ్లి ప్రీలాంచుల్లో ఫ్లాట్స్ ని కొంటున్నారు తమ కష్టార్జితాన్ని అంతా తీసుకెళ్లి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ తర్వాత బిల్డర్ ఎప్పుడు కడతాడా అంటూ ఎదురు చూస్తున్నారు ఏడాది దాటిన తర్వాత గానీ వీళ్లకి అసలు విషయం అర్థం కావట్లేదు అప్పుడు బిల్డర్ ని చేసి చేయడానికి ప్రయత్నిస్తుంటే అతను తప్పించుకోకుండా తిరగడం స్టార్ట్ చేస్తున్నాడు కింది సిబ్బందితో ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు ఇదే విధంగా సాహితీ జయా గ్రూప్ తేజ వంటి సంస్థల ప్రాజెక్ట్స్లో ఫ్లాట్స్ ని కొనుగోలు చేసి ప్రజలు లభోదిబోమంటున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఇలాంటి వారంతా ప్రభుత్వం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు ఇక రెండో రకం వయకు నిబంధనలతో పని ఉండదు ఉదాహరణకు ట్రిపుల్ వన్ జీవోలో అక్రమ కట్టడమని తెలిసినా అందులో అనుమతులు రావని తెలిసినా కొనేస్తున్నారు వీరంతా చదువుకున్న వారే బడాబడ వ్యాపారులు వృత్తుల్లో ఉన్నవారే అయినా వీరికి పర్యావరణం గురించి పట్టింపులుండవు భవిష్యత్తు తరాలు అంధకారమయం అవుతున్నాయే అనే సోయ కూడా వీరికి ఉండటం లేదు చట్టం తమ చుట్టం అనుకుంటున్నారు డబ్బుతో ఎలాంటి వారి నోరైనా మోహించవచ్చని భావిస్తున్నారు ఈ సమాజాన్ని తామెంతో ఉద్ధరిస్తున్నామనే అపోహలో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వారంతా తామంతా ప్రత్యేకమైన వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు ఇలాంటి వారి స్వార్థపూరిత తెలివి తక్కువ నిర్ణయం వల్ల జంట జలాశయాలు భవిష్యత్తులో మురుగు కాసారాలుగా మారిపోయే ప్రమాదం ఉందని తెలుసు అయినా తాము సంతోషంగా ఉంటే చాలనే సెల్ఫిష్ ఆలోచనలతో ధర తక్కువైన ఏకైక కారణంతో అక్రమ విల్లాన్ని కొంటున్నారు అసలు హైదరాబాదులో పర్యావరణాన్ని నాశనం చేసేది ఇలాంటి చదువుకున్న కొనుగోలుదారులే అని గుర్తుంచుకోండి మూడవ రకం బయ్యర్ల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది వీరికి సమాజంలో స్టేటస్ కావాలి తాము ఇతరుల కంటే భిన్నం అని ఫోజులిస్తుంటారు కానీ గోల్ఫ్ ప్లాట్స్ని మాత్రం ప్రీలాంచుల్లో కొంటుంటారు అంటే రేటు తక్కువ ఉంటే చాలు ముందు చూడకుండా కొనేస్తారు బిల్డర్ ఎలాంటి సేల్ అగ్రిమెంట్ రాసిస్తున్నాడో చూడరు అందులో ఎవరు సంతకాలు పెట్టారో తెలుసుకోరు అసలు వారికి సంతకం పెట్టే అర్హత ఉందా లేదా అని కూడా కనుక్కోరు అలాగే హైదరాబాదులో ప్రీలాంచుల్లో ఫ్లాట్స్ ని కొనుగోలు చేసి అవి రిజిస్టర్ కాక నేటికీ కొందరు బయ్యర్లు ఇబ్బందులు పడుతున్నారు వారి బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక లోపల మదన పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రీలాంచుల్లో అక్రమ ఫ్లాట్లు ప్లాట్లు విల్లాలు కొనకుండా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు అని గుర్తుంచుకోండి